ఏ బాబు, ఏం పని ఇక్కడ? ఎవరు కావాలి? లాగేష్ ఉన్నాయి, అనిపిస్తలే? తర్వాత రాబోలి. ఏమో అన్నా, ఏం చేద్దారా ఈ యాక్సిడెంట్? ఇప్పుడు రైల్వే స్టేషన్ పోయి పైకల్లో పెడదాంపా. నడవన్న, రేపు వచ్చి పోదాం. అరే రే, కాల్ వస్తుంది, కాల్ చెప్పు. రవి, ఏడున్నావు అన్నా? చెప్పానా బెట్టింగ్ ఉంది, వేస్తావా అన్నా? నీకు దండం పెడతానా, ఐపీఎల్ బెట్టింగ్ అని ఇంకోసారి నాకు కాల్ చేయకన్నా. నేను పెట్టిన ప్రతిసారి ఆ కొడుకులు ఓడిపోతురు అన్నా. ఈసారి ట్రై చేయరాదే అన్నా. ఇప్పటికే కరోనా దయ వల్ల మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నా అన్న, అప్పులలోకి దొరకకుండా. బారికిరారా ఇప్పుడా? ఒకసారి వచ్చిపో. కాదన్నా నాతో. ఇక మంచి రేషియో ఉంది మరి అన్నా. ఇంకోసారి ఏకన్నా. అరే కట్ చేసే, బాగుపరచడానికి ఒక్కడు కాల్ చేయడు, నాశనం చేయడానికి రెడీగా ఉంటారా? ఏమైందిరా ఇంటర్వ్యూ? ఏమైందిరా, డల్గా ఉన్నావు, పీకిందా? వచ్చింది లేరా. మరి సెలెక్ట్ అయితే అంత నీరసంగా చెప్తావేంద్రా? నైట్ షిఫ్ట్, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారా, దాని ముఖం తీసుకుంటా పని చేయాలి ఇప్పుడు ఇంట్లో. మీ అయ్యో చదా కాగబే, వారం రోజులే అంటున్నాడు కదా. అంకుల్ చెప్పండి. అంకుల్ ఏం రా, ఎక్కడున్నావు? బయటనే అంకుల్. మా యదవ ఉన్నాడు అక్కడ, జస్ట్ ఇప్పుడే ఆ వదిలేసి ఇంటికి వెళ్తున్నా అంకుల్. సరే, శ్రావణ్ ఎట్లుందిరా? బంగారంలా ఉంది అంకుల్. శ్రావణికి ఏంటి? భద్రంగానే ఉందారా అది? బీరువాలో లాకేషన్ బంగారం ఎంత అయితే భద్రంగా ఉంటుందో అంత భద్రంగా ఉంది. అరే ఈ బంగారం గొడవ ఏంట్రా? ఎగ్జాంపుల్ ఇస్తున్నా అంకుల్, అప్డేట్ కండి. ఏమో రా, నాకు డౌటే మీ మీద. నేను ఈ 3 రోజుల్లో వస్తున్నా, దాని హాస్టల్లో వేసేస్తా. అప్పటిదాకా దాన్ని భద్రంగా చూసుకోండిరా చాలు. ఓకే అంకుల్, షూర్. నువ్వు కూడా బెట్టింగ్ గిట్టింగ్ అనకుండా ఏదైనా పని చూసుకోరా, ఆ యదవతో తిరక్కు. అంకుల్ అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు అంకుల్. పెద్ద పెద్ద కంపెనీలే నన్ను రిక్వెస్ట్ చేసుకుంటాయి. ఏమని కాల్ చేస్తారా? ప్లీజ్ రీఛార్జ్ యువర్ అకౌంట్ అని. బట్ ఐ డోంట్ కేర్. రే ఫోన్ పెట్టేరా నువ్వు. తినమ్మ జీవితం, ప్రతి ఒక్కడు ఖాళీగా ఉంటున్నామని నీతులు చెప్పుడే. Thank you.
రే రాజు. నైట్ షిఫ్ట్ చేసి పడుకున్నట్టున్నాడు కదా, నేను వచ్చినాను చెప్పు. అన్నా అన్నా రవి. ఏ ఎవ్వడే నీకన్నా, నువ్వు మా అమ్మ కుట్టావు, నేను మీ అమ్మ కుట్టానా? ఆడు మాత్రమే నీకు తండ్రి. ఇంకొకసారి నా జోలికి రాకు అన్నకన్నా అనుకుంటా. మళ్ళీ చెప్తున్నా, నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. నాకెంత దూరంగా ఉంటే అంత మంచిది. రే సైదులు. ఆనా వస్తున్నా. అవులే వాడు చూడ ప్రసంగం. చెప్పానా ఈరోజు అన్న, దాన్ని ఏదో ఒకటి చేయాలరా. ఇంకెన్ని రోజులు అన్న? బ్యాగులో యాసిడ్ బాటిల్ ఉంది, దాని ఇంటిపై ఇష్యూస్ వస్తా. ఎవరున్నారో లేరు. ఇంట్లో ఎవరుంటే మనకేంద్రా, అడ్డం వచ్చిన వాళ్ళ మీద పోషేద్దాం. అడ్డం వచ్చిన మీద యాసిడ్ వేస్తావా? ఇదేమన్నా సినిమా అనుకున్నావా? అడ్డం వచ్చిన మీద యాసిడ్ వేయనికి అందరు కలిసి అనగొట్టి మన మీద వేసారు అనుకో, పింఛన్ అప్లై చేసుకుని బతుకుండవు. ఇంబే ఇష్యూస్ వస్తావు. భయంచోత్, దాన్ని ఈసారి వదిలేదే లేదన్నా. అరే సైదులు. అన్నా ఈసారి మిస్ అవ్వకూడదు. ఓకే ఓకే. ఏమైందిరా, యాసిడ్ తీసుకుని వచ్చేస్తున్నా. అన్నా ఇంట్లో ఎవరు ఉన్నట్లున్నారన్నా? ఇంటి ముందు ఒక బండి ఉందన్నా, ఎక్కడ చూసినట్టు కొడుతుంది. ఏం బండిరా? ఏయ్ నా రూమ్ కిందకి వచ్చిన దొబ్బే ఇక్కడి నుంచి. ఫస్ట్ క్లీన్ అవసరం లేదు, ఏమవసరం లేదు, వెళ్ళిపో ముందు. వెళ్ళిపో అని చెప్తే అర్థం కాదా నీకు? ఇంకొకసారి నా రూమ్కి వస్తే చంపి పడేస్తా. ఏమ్రా జాబ్ వచ్చినప్పటి నుంచి జాన్ దోసుగానే మర్చిపోయినావులే. అన్నా నేను శ్రావణి మాట్లాడుతున్నా. ఆ శ్రావణి చెప్పు. అన్నకి ఫీవర్ వచ్చినట్టుంది, బాగా వణుకుతున్నాడు, దగ్గుతున్నాడు కూడా. నువ్వు తొందరగా డాక్టర్ని తీసుకుంటా. ఓకే శ్రావణి, నేను డాక్టర్ని తీసుకుని వస్తాను. ఇంకొకటి, అన్నకి నేను కాల్ చేసినట్టు చెప్పకు, మళ్ళీ నిన్నే తిడతాడు. ఓకే ఓకే. హాయ్ సార్. హాయ్. సింప్టమ్స్ ఏంటి? కొంచెం ఫీవర్ ఉంది, బాగా దగ్గుతున్నాడు సార్. కొంప తీసి కరోనా కాదు కదా? కరోనా అయితే మీ దగ్గరికి ఎందుకు వస్తాం? పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తుండే కదా. రండి, జోక్ చేసినా సార్ రండి. మామ లేరా, డాక్టర్ వచ్చింది. రే లే, డాక్టర్ వచ్చింది. నార్మల్ ఫీవరే, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఓఆర్ఎస్ఎల్ కొబ్బరి బాండ్ ఇస్తే సరిపోద్ది. బలంగా తిండి పెట్టండి చాలు, మందులు రాసిస్తాను. 3 పూట్ల వాడు. ఈ మెడిసిన్స్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇవ్వండి. ఈ టాబ్లెట్స్ వాడండి, సరిపోతుంది. సార్ ఫీస్. థ్యాంక్ యూ డాక్టర్. ఒక నిమిషం. చెప్పమ్మా ఏమైంది? బాగా కడుపు నొస్తుంది. తిండి సరిగ్గా తినట్లేదా? ఆహా కాదు, పీరియడ్స్. నేను మందులు రాసిస్తాను, ఆయన తీసుకొచ్చిస్తాడులే. రెస్ట్ తీసుకో అమ్మా. సరే.
అమ్మా అమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? కడుపు నొస్తుందన్నా. దొరికింది కదా అని కిచెన్లో అన్ని తిని కూసుంటే ఎట్టనే కడుపు నొస్తుంది. అసలు నిన్ను కాదు అనాల్సింది, వాన్ అనాలి. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు. ప్రశాంతత లేని బతుకు. చి అన్న, నీ పైసలు తీసుకొని ఏడి పోతలే అన్న. అన్న ఎడికన్నా పోయేది ఉంటే చెప్తా అన్న. అన్న ఊకే కాల్ చేయకన్నా నాకు. ఏమైందిరా, మేము అట్లా పెట్టినాం, ఇంకా జ్వరం తగ్గలే. రై, నీకు రూమ్ చూడమని చెప్పిన కదా బే, ఏమైంది? ఆ ఇంట్లో మనశ్శాంతిగా లేదురా నాకు. ఫస్ట్ దూరంగా పోవాలి వీళ్ళకి. మళ్ళీ ఏమైందిరా? ఏమైందేంద్రా, ఆ పిల్ల దున్నలాగా ఇంట్లోనే తినేసి కడుపు నొప్ప నేడుస్తుంది. ఆ లేఖితాన్ని తీసుకొచ్చి పడేసిండ్రా ఇంట్లో. ఏంద్రా బాయ్ నాకు ఈ టార్చర్. అరే ఒక్క నిమిషం ఇటు రారా. నీకు అపెండక్స్ వచ్చినప్పుడు నొప్పి ఎట్లుండేరా? చచ్చిపోయిన అంతుండే ఆయన ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు? సెటెన్ ఏజ్ వచ్చాక ప్రతి అమ్మాయి అలాంటి నొప్పిని ఎవ్రీ మంత్ అనుభవిస్తుందిరా. ఇప్పుడు అమ్మాయి ఏదో నొప్పితోని కాదు, అదే నొప్పితోనుంది. మా అమ్మాయికి పీరియడ్స్ రా, డాక్టర్తో చెప్తుంటున్నా. ఇంకో విషయం, మా పిల్లనితో చెప్పొద్దన్నా నువ్వు నన్ను తిడతావు అని. అలాంటిది ఆ పిల్లని నువ్వు తిడుతుంటే నేనెట్లా చెప్పారా ఇప్పుడు? బరాబర్ చెప్తా ఇండ్రా ఇప్పుడు. అరే నీకు జ్వరం వచ్చి మూలుగుకుంటావు అంటే నేనేదో డాక్టర్ని పిలుచుకొచ్చినా అనుకుంటున్నావు. కానీ ఆ పిల్ల కాల్ చేస్తే నేను డాక్టర్ని పిలుచుకొచ్చినారా? అరే అప్పులు కట్టనీకే నా దగ్గర డబ్బులు లేవురా. అలాంటి డాక్టర్కి ఇచ్చిన అని ఎట్లా అనుకుంటున్నావురా? అరే నువ్వు వస్తే చిల్లర అయినా కూడా నా దగ్గర డబ్బులు లేవురా. ఆ పిల్ల దాచుకున్న పాకెట్ మనీ ఇచ్చిందిరా. ఏం తప్పు చేసిందిరా ఆ పిల్ల? మీ అయ్య చేసిన దాని గురించి ఆ పిల్లని ఎందుకురా గోస పెట్టుకుంటున్నావు? ఆ పిల్లకు కూడా నీలాగే అమ్మ లేదురా, అది గుర్తుపెట్టుకో. నీలాగానే ఆ పిల్లని కూడా మీ అయ్య హాస్టల్లో పడేశాడంట. మొగోన్వి నువ్వే ఎలా ఉండాలి అని అడిగినావు కదరా అమ్మ లేకుండా. ఆడపిల్ల ఎట్లుంటుందిరా? ఏదో డైలాగ్ కొట్టినావంట కదరా ఆ పిల్లతో. నువ్వు తనని చెల్లి అని పిలవడానికి మా అమ్మ కుట్టినావా అని? ప్రతి అమ్మకు పుట్టిన ఆడపిల్లని చెల్లి అని పిలవచ్చురా. సారీ మామ, మనం ఎదవలం కానీ మరీ ఇంత ఎదవలమైతే కాదు. మా అమ్మకు టాన్, నేను మీ అమ్మకు ఉంటానా? దొరికింది కదా అని కిచెన్లో అన్ని తిని కూర్చుంటే ఎట్టనే కడుపు నొస్తుంది. ఎవరు తిను? మా అమ్మ. ఏమండి,